ఉంది నా గురి. చాలా బాగుంది, ఒక్కదానికి తగలేదు. బాబాయ్, ఈ గోలీలాట నాకు అచ్చి రాలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను. అయ్యగారు. ఏంటి? అమ్మగారు మిమ్మల్ని బేగరమ్మన్నారండి. ముసల్ది రమ్మనగానే నేను వచ్చేయాలా? చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ, నేను రానని చెప్పా. అట్టగనండి అయ్యా. రండిరా బాబాయ్లు, రండి రండి, కూర్చోండి రా బాబాయ్లు, కూర్చోండి, నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా. ఏంటిది? దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా, మళ్ళీ బయటికి తీస్తా. అయితే మింగే. సూర్య బయటికి తీసి చూపించు. ఇందులో టెక్నిక్ ఏమి లేదురా, ఏల్ని ఓ మూల మీకు కనపడకుండా దాచానన్నమాట. మీరు తీమన్నప్పుడు తీశానంతే. అయితే జాగ్రత్తగా దాచుకోవాలి, పొరపాటున లోపలికి వెళ్ళిందో చస్తే బయటికి రాదు. సురయ్య సురయ్య, ఇంకోసారి చెవా. ఇంకోసారా? చప్పట్లు కొట్టండి. ఏమైంది సురయ్య, ఏలు మింగేసావా? అయ్యయ్యో, పురే సురయ్య తప్పుతాడు, ఇప్పదండ్రా. ఎవడ్రా ఏలుంది? పెద్దనా నువ్వా? నువ్వు కదా? ఆపు ఆపు, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఆపు. ఏమే రాజలక్ష్మి గారు ఆయన గారు కదంటే? మరే ఎప్పుడు పెద్ద మనసులా ఉండేవారు, ఇలా లేటండి ఏటో. దొంగ సచ్చినోడా, ఏమైందిరా నీకు? మమ్మల్ని చూసి ఎలా అత్తావా? ఒక్క చూడు అమ్మా, అయ్యగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నా. నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా. ఏమయ్యా, ఎక్కడి నుంచి రావడం? పిల్లలతో గోళీలాడటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా? ఈలా సిగ్గు లేకపోతే సరి, మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా? మళ్ళీ ఈలా, నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా బుల్లోలాగా ఈలేస్తావా? ఈలా ఏమైందయ్యా? ఏంటి ఈల మింగావా? అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా? ఈ రోజు ఈల మింగావు, రేపు తుపాకీ మింగుతావు. ఈట ఇదే రోగం, ఏ తిని కూర్చో. ఈల మింగడం వచ్చా మంగ, చూడవే ఈల మింగాడంట, ఏం చేయమంటావే? ఈల మింగారా? ఈల పాట రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేయలేరే. అయ్య గారు ఎప్పుడు ఈద్దు నేర్చుకున్నారా? నేర్చినట్టే ఉంది నేగతాళి, ముందా ఈల బయటకు వచ్చాడు చూడవే. అట్టగనమ్మా, అయ్యగోరండి వంగండి. అమ్మా మీరు ఒకటి ఎత్తగానే ఈల బయటికి రాదండి. అమ్మో ఏలొచ్చేసిందండి. ఏలొచ్చింది, నా వెన్ను పూస విరిగింది.